పెన్షన్ల పెంపుపైన తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 2,000 నుంచి 4,000 రూపాయల వరకు పెంచబోతున్నామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. అలాగే వికలాంగులకు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెంచబోతున్నామని వెల్లడించారు. అయితే ఈ పింఛన్ల పెంపుపైన త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి అని చెప్పి అధికారులు వెల్లడించారు. 2 రోజుల క్రితం ఢిల్లీలో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరులతోటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ పెన్షన్ల పెంపుపైన స్పందించడం జరిగింది. అక్కడ ఒక విలేకరి పెన్షన్లను ఎప్పటి నుంచి పెంచబోతున్నారని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు రుణమాఫీయే మా ప్రధాన ఎజెండా. 15 ఆగస్టులోపు రుణమాఫీని మొత్తంగా పూర్తి చేసి ఆ తరువాత పెన్షన్లపై దృష్టి పెడతామని చెప్పి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఒకవేళ ఇదే గాని జరిగితే 1 ఆగస్టు నెలలో పింఛన్లు పెరిగే అవకాశం ఉంది. వృద్ధులకు, వితంతులకు 2,000 నుంచి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 4,000 నుండి 6,000 రూపాయల వరకు పెరుగుతుంది. ప్రజాపాలనలో వచ్చిన కొత్త పింఛన్ల దరఖాస్తులు కూడా వెంటనే పరిష్కరించి వారికి కూడా పింఛన్లు ఇవ్వబోతుంది. అయితే మొత్తంగా అధికారులు చెప్పిన వివరాల ప్రకారము జులై మాసంలో గాని లేదా 1 ఆగస్టు మాసంలో కల్లా అందరికీ ఈ పెంచిన మొత్తంతో పింఛన్లు వేయబోతుంది.